హాయ్ అండి, ఈరోజు మీకు ఎల్బో హ్యాండ్స్ సెంటర్ జాయింటింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో మనకు లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది ఫినిష్ అయిపోయిందండి. అది ఫ్రేమ్కి ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనం స్క్రీన్పై రైట్ సైడ్ డిజైన్ అనేది మొత్తం స్క్రీన్పై సెట్ చేసుకున్న తర్వాత మనం డిజైన్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం రైట్ సైడ్ని సెట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ప్లేస్ అనేది స్టార్ట్ చేస్తే వన్ స్టిచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ వన్ స్టిచ్ మనకి ఫ్రేమ్పై ఎక్కడికి వస్తుందో చూసుకోవాలి. ఇక్కడికి వస్తుందండి మనకి ఈ చెక్స్ అనేది కరెక్ట్గా జాయింటింగ్ అయితే డిజైన్ అనేది పర్ఫెక్ట్గా సెట్టింగ్ అవుతుంది. చెక్స్ మనం ముందు చూసుకుంటే మనకు డిజైన్ అనేది జాయింటింగ్స్ అనేవి కరెక్ట్గా కలుస్తాయి. అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఈ స్టిచ్చెస్ అనేవి మనం ఫార్వర్డ్ చేసుకుందాం. మనకి డిజైన్ స్టార్ట్ అయిన దగ్గర చూస్తే మనకి జాయింటింగ్స్ అనేవి తెలియదు కాబట్టి మనం స్టిచ్చెస్ అన్నీ ఫార్వర్డ్ చేసుకొని మనకి ఈ చెక్స్ దగ్గర స్టిచ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మనం ఫార్వర్డ్ చేసుకుంటూ చూసుకోవాలి. అప్పుడే మనకి మనం డిజైన్ స్టార్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా జాయింటింగ్ వస్తుందా లేదా అన్నది తెలుస్తుంది. ఇలా అండి నేను చేస్తున్నాను కదా, ఇలా ఫార్వర్డ్ చేసుకొని చూసుకోవాలి మనకి చెక్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా. మనకి ఇలా పెట్టి చూసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు నీడిల్ కిందికని మనం చూసుకుందాము డిజైన్ సెట్ అయిందా లేదా. మనకి డిజైన్ అనేది కింది సైడ్ కలిసిందండి, కింది సైడ్ జాయింటింగ్ కరెక్ట్గా వచ్చింది. అలాగే మనకి డిజైన్ పైన సైడ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. మనకి ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా 6000, ఈ నీడిల్ గుర్తు కనిపిస్తుంది కదా దానిపైన ప్రెస్ చేస్తే మనం డిజైన్ అనేది 1000 2000 అట్లా ఫార్వర్డ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడు 6304 వచ్చింది కదా, ఆ స్టిచ్చెస్లోకి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మనకి డైరెక్ట్గా మనం ఎక్కడైతే సెట్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ వరకు కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఇలా మనం మిషన్ని చాలా ఫాస్ట్గా మూవ్ చేసుకోవడానికి ఇది ఒక ఆప్షన్ అండి. దీంట్లో మనకి కరెక్ట్ కింది సైడ్ అనేది జాయింటింగ్ కరెక్ట్గా వచ్చేసింది, అలాగే పైన సైడ్ కూడా ఎలా వస్తుందో చూసుకుందాము. మనం కొంచెం స్టిచ్ అనేది వేసి చూసుకుంటే ఇంకా మనకి క్లియర్గా అర్థమవుతుంది జాయింటింగ్ కలిసిందా లేదా అనేది. మనకి ఇక్కడ జాయింటింగ్ అనేది కరెక్ట్గానే కలిసిపోయింది, జాయింటింగ్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు పైన కూడా జాయింటింగ్ చేసుకుందాము. మనం స్టిచ్చెస్ అన్నీ ఒకేసారి ఫార్వర్డ్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఈ సింబల్ పై ప్రెస్ చేసి మనం స్టిచ్చెస్ అనేవి మూవ్ చేసుకుందాం. నైన్ థౌజండ్ 500లో ఉంటుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి ఈ ప్లేస్కి వచ్చింది, ఈ ప్లేస్కి రావాలి. ఈ ప్లేస్ మార్క్ అనేది ఆ పైన ప్లేస్కి రావాలి. మనకి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయినాయి కుట్లు అనేవి, మనం మైనస్ చేసుకొని ఆ ప్లేస్కి తీసుకొచ్చుకుందాం. కుట్లని మైనస్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు మనకి ఎక్కడైతే జాయింటింగ్ తెలుస్తుందో అక్కడ వరకు మనం కుట్లని మైనస్ ప్లస్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి. ఓకే, పైన కూడా మనకి జాయింటింగ్ అనేది ఆల్మోస్ట్ కలిసిపోయిందండి. ఇలా నీడిల్ కిందికని చూసుకుంటే మనకి కలిసిందా లేదా అన్నది తెలుస్తుంది. మనం ఇప్పుడు కింద ఎలాగైతే మిషన్ స్టార్ట్ చేసి చూసుకున్నాము ఇక్కడ కూడా ఒకసారి అలాగే స్టార్ట్ చేసి చూసుకుందాం. ఓకే, కలిసింది చూస్తున్నారు కదా, ఇలా కలుస్తుంది మనకి డిజైన్ అనేది. పైన కూడా జాయింటింగ్ కలిసింది. మనం డిజైన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు. గ్రాఫ్ లేకుండా మనం
ఈ సింపుల్ టిప్స్ యూజ్ చేస్తూ కూడా మనం డిజైన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మనకి డిజైన్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కూడా జాయింటింగ్ అనేవి మనకి తెలియట్లేదు. ఇలా కుందన్స్తో డెకరేషన్ చేసుకుంటే కూడా మనకి ఇంకా గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తుంది.